హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ చూద్దాం ట్వంటీ ఫిఫ్త్ మార్చ్కి రెగ్యులర్గా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే వరల్డ్ ట్యూబర్ కొలేసిస్ డే అనేది మనం ట్వంటీ ఫోర్త్ మార్చ్ నాడు సెలబ్రేట్ చేస్తున్నాం ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఇన్వర్స్ టు అండ్ టీబీ సేవ్ లైఫ్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద రైట్ టు ట్రూత్ అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి ఎదురుగా మానవ హక్కులకు వ్యతిరేకంగా మానవ మనుషులకు వ్యతిరేకంగా జరిగే అగాయత్యాలకు గుర్తింపులాగా అలాగే విక్టిమ్స్ని వాళ్ళ యొక్క డిగ్నిటీని ప్రొటెక్ట్ చేసేలాగా ఈ రోజుని సెలబ్రేట్ చేస్తున్నాం దాన్ని మనం ట్వంటీ ఫోర్త్ మార్చ్ నాడు సెలబ్రేట్ చేస్తున్నాం అలాగే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ మరియు ఉజ్బెకిస్తాన్ ఆర్మీ మూడవసారి థర్డ్ ఎడిషన్ ఒక జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈ యక్బియా రిక్ ఉజ్బెకిస్తాన్ అనే ప్లేస్లో కండక్ట్ చేస్తున్నారు కాకపోతే ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్ కొత్తగా కొత్తగా ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఎక్స్ డస్ట్ లింక్ అనేది దాని యొక్క పేరు క్రికెటర్ లెజెండ్ గుండప్ప రంగనాథ విశ్వనాథ్ అతని ఆటో ఆటోబయోగ్రఫీ అనేది రచించాడు దాని పేరు ఏంటంటే వ్రిస్ట్ ఆ షోడ్ అండ్ ఆటోబయోగ్రఫీ అలాగే ఇంకో బుక్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు రిచా మిశ్రా అనేవారు రి రిలీజ్ చేశారు అన్ఫిల్డ్ బ్యారల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ అనేది ఆ బుక్ యొక్క థీమ్ ఓకే ఈ ఈ రిచా మిశ్రా ఎవరు ద హిందూ బిజినెస్ లైన్లో తను ఒక జర్నలిస్ట్ మరియు అన్ఫిల్డ్ బ్యారల్ ఇండియన్ ఆయిల్ స్టోరీ అనే బుక్ దేని గురించి రీసెంట్ టైమ్స్లో మనకి పెట్రోల్ డీజిల్ వీటి యొక్క రేట్స్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వాటికి కారణాలని వాటి యొక్క స్టోరీని తెలుపుతున్నదే ఈ బుక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ అనేది ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ త్రీకి వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ గ్రో అవుతుంది ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గ్రో అని ప్రొజెక్ట్ చేసినారు అంటే రాబోయే కాలంలో జీడిపి అనేది కొద్దిగా స్లో గ్రోత్ అనేది ఉంటుందనేది వాళ్ళు తెలుపుతున్నారు కేరళ అనేది స్టేట్ వచ్చేసి ఫస్ట్ ఇన్ ద కంట్రీ దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు దీనికోసం సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం బెటర్ సాయిల్ హెల్త్ కోసం వాళ్ళు కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వరల్డ్ వాటర్ డే ట్వంటీ ట్వంటీ నాడు స ట్వంటీ ట్వంటీ సెలబ్రేట్ చేసుకున్నాము అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేది సుజలం టూ పాయింట్ ఓ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసినారు దేనికోసం అంటే గ్రే వాటర్ మేనేజ్మెంట్ దాని యొక్క థీమ్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విసిబుల్ ఓకే గ్రే వాటర్ అంటే ఏంటి టాయిలెట్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటినే మనం గ్రే వాటర్ అంటాము వాటిని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం ఎలా అనే దాని గురించే ఈ సంవత్సరం యొక్క థీమ్ అదే సుజలం టూ పాయింట్ ఓ కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ ఇద్దరు కలిసి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ అనేది ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ కామర్స్ ఎన్డీ ఓఎన్డీసీలో స్టేక్స్ అనేది కొనున్నారు దాంట్లో షేర్స్ కొన్నారు అలాగే వరల్డ్ టెన్నిస్ నెంబర్ వన్ యా బార్టీ ఆస్ట్రేలియాకి చెందిన ప్రపంచం నెంబర్ వన్ టెన్నిస్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేస్తున్నారు అతి తక్కువ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే వాళ్ళు చాలా ఛాంపియన్షిప్ గెలిచి ప్రపంచంలో నెంబర్ వన్ ఉన్నప్పుడే వాళ్ళు రిటైర్ అవుతున్నారు అంటే చాలా అపోహలు చాలా థింగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది వీళ్ళ గురించి థింగ్స్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఇంకా ఏంటంటే అదర్ స్పోర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ క్రికెట్ వాటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ దాని కారణంగానే వాళ్ళు రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు అనేది కొన్ని మీడియా న్యూసెస్లో స్ప్రెడ్ అవుతూ వస్తుంది రీసెంట్ టైమ్స్లో అంత తక్కువ ఏజ్లో టాప్ వన్ నుండి ఎవరు రిటైర్ కాలేదు కాబట్టి ఈ నేమ్ అనేది మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కొద్దిగా ఇంపార్టెంట్గా ఉండొచ్చు పుష్కర్ సింగ్ ధామి అనే వ్యక్తి కొత్తగా ఉత్తరాఖండ్కి చీఫ్ మినిస్టర్గా సెకండ్ టైం అనేది అపాయింట్ ఉన్నారు అలాగే బంగ్లాదేశ్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ ఇంతకుముందు ప్రెసిడెంట్గా పనిచేశారు షహబుద్దీన్ అహ్మద్ రీసెంట్గా చనిపోయారు ది బెడో ఫ్రాన్సిస్ కెరే అనే వ్యక్తికి బుర్కిన ఫ్యాసో దేశానికి చెందిన వ్యక్తి ఇతనికి ఫిఫ్టీ ఫస్ట్ ప్రిట్స్గర్ ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ టూ అనేది ఇచ్చున్నారు ఇది ఆర్కిటెక్చర్ ఫీల్డ్స్లో అతి ఉన్నతమైన ప్రైజ్ ప్రెస్టీజియస్ హానర్ అంటాం మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికన్కి ఈ బిరుదు అనేది ఇచ్చున్నారు ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఒక కాంటినెంట్లోనే ఫస్ట్ పర్సన్కి ఇస్తున్నారంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది దేవేంద్ర జజారియా జావెలిన్ థ్రోవర్ అలాగే ఫస్ట్ పారా అథ్లెట్ అతనికి మొట్టమొదటిసారిగా పద్మభూషణ్ అవార్డ్ ఇచ్చినారు ఫస్ట్ పారా అథ్లెట్ ఫ్రమ్ ఇండియా కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఆవని లెకారా పారాషూటర్ వీరికి కూడా పద్మశ్రీ అవార్డ్ అనేది స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చినారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ హెవెన్ ఐస్టీ బై టేక్ కేర్